हाई फ्रेंड्स एला उन्नारू अंदरू बागुन्नारू कदा करोना उंदी कदंडी अंदरू जाग्रत्तगा उंडंडी स्टे होम स्टे सेफ ओके ई रोज नेनु चूपिंचबोये रेसिपी चाला टेस्टीगा उंडे बीरकाय तोक्कु चटनी बीरकाय तोक्कु वेस्ट गा पड़ेयकंडी इला चटनी चेसुकोंडी चाला रुचिगा उंटुंदी इदी अन्नंलोकी टिफिन्स लोकी कूडा चाला बागुंटुंदी इंकेंदुकु आलस्यं ई चटनी एला चेसुकोवालो चूसेद्दाम मुंदुगा कावाल्सिन पदार्थालु ఒక కేజీ బీరకాయని తీసుకుని పీల్ చేసుకున్న పెట్టుకున్నాను పచ్చిమిర్చి తీసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు శనగపప్పు 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి 2 చింతపండు గోళీ సైజ్ అంత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ కరివేపాకు 1 రెమ్మ ఆవాలు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఒక 5 తీసుకోవాలి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం pan పెట్టుకొని పొయ్యి మీద pan పెట్టుకోవాలి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి వీటిని మనం ఫ్రై 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం బీరకాయ తొక్కుని యాడ్ చేసుకోవాలి కావాలంటే బీరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చుండి ఇప్పుడు మనం బాగా కలుపుతూ ఒక 10 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం బాగా మగ్గుతాయి ఇప్పుడు చూద్దామండి ఎలా ఉన్నాయో చూశారు కదా కొంచెం ఫ్రై అయిపోయింది బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం చింతపండు యాడ్ చేసుకోవాలి ధనియాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి
వెల్లుల్లి రెబ్బలు ఒక 5 యాడ్ చేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసి ఇప్పుడు మనం దీన్ని 5 నిమిషస్ చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం దీన్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్ లోకి తీసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా గ్రైండ్ చేసేసాను, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు కోసం ముందుగా పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మినపప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆవాలు 1 టీ స్పూన్. జీలకర్ర 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి 2 మిర్చి యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు పెట్టుకుంటేనే బీరకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా టేస్టీ బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. బీరకాయ తొక్కు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేశారు కదా, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు గనక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.